భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని 2024 ఎన్నికలలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్లయితే భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారిపోయే అవకాశం ఉందని, ఇతర మతస్థులు మనుగడకే ముప్పు వాటిల్లుతోందని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు రంజిత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియా ప్రజాబంధు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా స్వర్ణలత మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా ప్రజాబంధు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు, రాష్ట్ర మహిళా నాయకులు, నిర్మల పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్ధంకి రంజిత్ ఓసిరి గారు పార్టీ పెట్టడం ఉద్దేశం ఏమిటంటే, దేశంలో మనువాదం ఎక్కువైపోతుంది. రోజు రోజుకు స్త్రీలకు కానీ అసలు మానవత దృక్పథం అనేది లేదు. స్త్రీలకు ఎక్కడ రక్షణ కరువు అయిపోతుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, మన మణిపూర్ చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మణిపూర్లో ఘోరమైన అకృత్యాలు జరిగాయి. ఒక ఆర్మీ జవాన్ గారి భార్య, ఆయన దేశాన్ని రక్షించడానికి ఆయన బోర్డర్లో ఉంటే అతని భార్యకి ఇక్కడ రక్షణ కరువు అయిపోయి ఒక మహిళను చూడకుండా నగ్నంగా ఊరేగించారు. సామూహిక మానభంగాలు చేసి వాళ్ళని ఊరేగించి చంపేశారు. అంటే అంత అకృత్యాలు జరిగినా కూడా కనీసం దేశంలో ఒక అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఒక్క మహిళ కూడా మాట్లాడలేదు. దాని నిమిత్తం ఎంతో దాన్ని ఖండిస్తున్నా. ఇండియా ప్రజాబంధు పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం మహిళలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉంటాయి, అలాగే 50% కూడా కల్పిస్తామని ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపకులు రంజితన్న గారు ప్రకటించారు. మరి మహిళల గురించి, ఎందుకంటే ఒక నారీ శక్తిగా మేము తయారు చేయాలని ఆశపడుతున్నాము. మహిళల గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా మేము చేయాలని ఆశపడుతున్నాం. ఈరోజు మణిపూర్ జరిగింది, రేపు నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో జరగచ్చు. దేశంలో మరి ఇక్కడ ఎలాంటివి ఎక్కడా లేకుండా ఈ రీతిగా రంజితన్న గారు మమ్మల్ని తయారు చేయని కారణం ఏంటంటే, ఇది కూడా అంబేద్కర్ గారి భావజాలమే. అంబేద్కర్ గారు మహిళలకు ఓటు హక్కు కోసము, అలాగే నియోజకవర్గాల కోసము ఆయన పదవినే త్యాగం చేసిన మహనీయులు. మరి అంబేద్కర్ భావాలు పుణుకుపుచ్చుకున్న వ్యక్తి అర్ధంకి రంజితన్న. కనుక మరి మా నాయకులు మమ్మల్ని ఇలా తయారు చేశారు కనుక మహిళల పక్షంగా ఇండియా ప్రజాబంధు పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంది. మహిళల పక్షమనే కాదు, కానీ మానవులు అనే ప్రతి భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడి కొరకు. ఇది ఎందుకంటే లౌకిక రాజ్యం కనుక ఈ దేశంలో అందరూ కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సమాన స్థాయిలో వారు నచ్చిన మతాన్ని ప్రకటించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. దాని కొరకు మతం నుంచి మతం మారిపోవచ్చు. కుల వివక్ష లేని రాజ్యాన్ని మేము చూడాలని, స్వర్ణ భారత్ నిర్మాణం జరగాలని, దానికి ఒక్కటే మూలము అంబేద్కర్ భావజాలము ఈ దేశంలో దానిని అభివృద్ధి పరచాలని మనువాదం అంతమే ఇండియా ప్రజాబంధు పార్టీ అంతము. నేను ఈ మాటలు తెలుస్తూ ముగిస్తున్నాను. ఉండొచ్చు, కానీ దేశంలో చెట్లు జంతువులు ఉన్నట్టు ఉండాలంటే మీరు మనుషులుగా మీకు ప్రాథమిక హక్కులు ఉండవు. బ్రతికే హక్కు, మాట్లాడే హక్కు, భావ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం ఏది ఉండవు. మీ మతం మీద మీరు సైలెంట్గా ఉండాలి. సౌదీలో క్రైస్తవులు పనులు చేస్తారు, ఉద్యోగాలు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటారు, కానీ పబ్లిక్గా చర్చి కట్టలేదు. అలాగా ఉంటే ఉండండి. ఒకవేళ ఎవడైనా వచ్చి మిమ్మల్ని కొట్టినా చంపినా కేసు ఉండదు. ఈ దేశ పౌరులే మీరు పౌరసత్వాన్ని పోగొట్టుకుంటారు. ఇక్కడ బ్రతకాలంటే జై శ్రీరామ్ అనాలి, నేను హిందువునని చెప్పుకోవాలి, ఇంటింటికి వస్తారు. ఈ రాష్ట్రం ఒక మణిపూర్ అయిపోతుంది. ఇంత ఘోరమైన ప్రమాదం కొంచెం ఉంటే దళిత నాయకులు ఇది గ్రహించలేకపోతున్నారు, మైనారిటీ నాయకులు గ్రహించలేకపోతున్నారు. దేశాన్ని రక్షించుకోవాలి కదా, మత స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి కదా, వ్యక్తి స్వేచ్ఛను రక్షించుకోవాలి కదా. ప్రతి ఒక్కరు తనకు నచ్చిన మతాన్ని నమ్మే వ్యవస్థను మనం కాపాడుకోవాలి కదా. మనకి ఇప్పుడున్న రాజ్యాంగం ఏంటి? ఇష్టం వచ్చిన మతాన్ని నమ్ము, ప్రచారం చేసుకో. అందరూ అన్ని మతాలు ప్రచారం చేయండి. ఎవరికే మతం నచ్చితే దాంట్లో మారొచ్చు. ఇంత స్వేచ్ఛ ఉంది, రేపు ఆ స్వేచ్ఛ ఉండదు. విశాఖపట్నం టీఎస్ఎన్ కాలనీలో
ఇండియా ప్రజాబంధు పార్టీ ఉత్తరాంధ్ర శాఖ తరఫున 2024 సాధారణ ఎన్నికల శంఖారావం అనేది ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూల నుండి ఇండియా ప్రజాబంధు పార్టీ యొక్క క్యాడర్ అనేది ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. రానున్నటువంటి మరి సాధారణ ఎలక్షన్లో ఇండియా ప్రజాబంధు పార్టీ దాదాపుగా మరి అన్ని స్థలాల్లో అభ్యర్థులను ప్రతిపాదించడం అనేది జరిగింది. 25 ఎంపీ స్థానాల్లో 175 ఎమ్మెల్యే స్థానంలో కూడా అభ్యర్థులను ప్రతిపాదించడం జరిగింది. అయితే డబ్బుకి, కులానికి, ప్రలోభాలకి లొంగకుండా అసలు శిథిలైనటువంటి అంబేద్కర్ ఎయిట్లు ఎవరున్నారో స్క్రూటినీ చేసి వారికి టికెట్లు ఇవ్వమని మా జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రంజిత్ అన్నగారు తెలియజేశారు. గనక మరి ముఖ్యంగా ప్రతిపాదిత ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరినీ కూడా పిలిచి వారి నుంచి డిక్లరేషన్ తీసుకొని ఎలక్షన్లో ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రంజిత్ అన్నగారు మరి కార్యకర్తలను, నాయకులను చైతన్యపరుస్తూ మాట్లాడుతూ తప్పక అంబేద్కర్ రేసిన చట్టసభల్లో మనం కూర్చోబెట్టాలన్నటువంటి పిలుపును ఆయన ఇచ్చారు. ఫర్దర్గా పార్టీ ఎలాగ మనం ఎలక్షన్లో పోరాడాలి, క్యాడర్ ఎలా బలపరుచుకోవాలో చాలా నిర్ణయాలు అధికార పక్షంగా తీసుకోవడం జరిగింది.